పంటల్లో ఉండే వైరస్ ని ముందుగా కనుక్కొని సకాలంలో మందులు పిచికారీ చేస్తే రైతు నష్టపోయే పరిస్థితి ఉండదని సైంటిస్ట్ నాగమణి వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్ అన్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని పలు గ్రామాల్లో సాగుల్లో ఉన్న బుడ్డశనగ, పత్తి, సన్ఫ్లవర్ పంటలను పరిశీలించారు. వర్షాల వల్ల మంచు దాటికి పంటలు తీవ్రంగా దెబ్బతింటుందని, కొన్ని గ్రామాల్లో వైరస్ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటాయని అన్నారు. రైతులు కోల్ట్రా, టెట్రం, ప్లైతో పాటు రూట్ రాట్ అనే వైరస్ ఎక్కువ ఉండడం వల్ల రైతులు తోబోకోరోజోల్ అనే మందు పిచికారీ చేయాలన్నారు. దీనివల్ల వైరస్ నుంచి కొంచెం విముక్తి కలుగుతుందన్నారు. లీటర్ నీళ్లలో 0.5 మిల్లీలీటర్ కలిపి పిచికారీ చేయాలన్నారు. 30 రోజుల పంటలో పొరుగు కనిపిస్తే వేపగింజల కషాయంతో పిచికారీ చేయాలన్నారు. బుడ్డ శనగ లేదా పచ్చ శనగలో మనకు కొల్ట్రో ట్రైకమ్ బ్లైట్, రూట్ రాట్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. వర్షాలు వచ్చిన తర్వాత అదేవిధంగా ఈ మధ్యకాలంలో మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ కొల్ట్రో ట్రైకమ్ బ్లైట్ అనేది చాలా సివియర్గా ఉంది. దాదాపు ఈల్ లాసెస్ మాత్రం మనకు కొన్ని గ్రామాల్లో అయితే ఆ పంటనే తొలగించాల్సిన అవసరం వచ్చేసింది, వేరే పంట వేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది. అంత సివియర్గా ఉంది. మామూలుగా కొద్దిగా ఆ డిసీజ్ ఉన్న రైతులందరూ కూడా ఎస్పెషల్లీ ప్రొపికొనజోలు కానీ టొబికొనజోలు కానీ అనే మందులను పిచికారీ చేసుకుంటే కొద్దిగైనా డిసీజ్ ఇన్సిడెన్స్, మనకు వ్యాధి, తెగుళ్ళ వ్యాధి అనేది తగ్గుతూ ఉంటుంది. టొబికొనజోలు వచ్చి 0.5 ml గ్రామ్స్ ఒక లీటర్ నెటికి, అదేవిధంగా ప్రొపికొనజోలు అయితే 1 ml 1 లీటర్ నెటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా